హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. సో లాంగ్ వీడియో పెట్టయితే చాలా రోజులు అయిపోతుందండి, రోజులు కాదు సంవత్సరాలు అయిపోతుంది. సో ఇవాళైతే మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. సో ఆ వీడియో ఏంటంటే లోటస్ టైమ్ ల్యాప్స్ అన్నమాట. మన లోటస్ సీడ్స్ కొన్నాం కదండి, సో ఆ సీడ్స్ని టైం ల్యాప్స్ వీడియోతో చేద్దాం అనుకుంటున్నాను. సో మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో లోటస్ సీడ్స్ అండి, మూడు వచ్చేసాయి, నేను ఆల్రెడీ ముందు నానబెట్టేశాను. సో ఫస్ట్ అయితే మొలకొస్తాయి అనుకోలేదండి, సో అందుకని వీడియో అయితే చేయలేదన్నమాట. సో లోటస్ సీడ్ అయితే ఒక సైడ్ ఏమో బొడిపు లాగా, ఇంకొక సైడ్ ఏమో హోల్లా ఉంటుందండి. సో హోల్ ఉన్న వైపు అయితే మనము ఇట్లాంటి రఫ్ సర్ఫేస్కి కానీ లేకపోతే శాండ్ పేపర్కి కానీ ఇట్లా బరకగా ఉండే నేలకి కానీ మనం వేసేసి రబ్ చేసుకోవాలన్నమాట. ఎప్పటి వరకు రబ్ చేసుకోవాలి అంటే వైట్గా మనకు ఒక ఇది వస్తుందండి, అప్పటి వరకు రబ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. సో రబ్ చేసుకున్న తర్వాత మనము వాటర్లో వేసేసుకోవాలండి. సీడ్ని నానబెట్టుకోవాలి. ఎన్ని రోజులు నానబెట్టుకోవాలి అంటే ఒక 20 డేస్ వరకు నానబెట్టుకోవాలండి. అంటే లీవ్స్ అనేవి ఓపెన్ అయ్యేంత వరకు నానబెట్టుకోవాలన్నమాట. సో మనకి సీడ్ మనకి మొలకెత్తుంది అన్న సంకేతం ఏంటంటే మనకి 1-2 డేస్లోనే సీడ్ అనేది పగులుతుందండి. సో పగిలిందంటే 100% ఆ సీడ్ అనేది వస్తుందని అర్థం. ఒకవేళ రాదు అంటే అది మనకి కుళ్ళిపోతుందండి, వాటర్లో పగిలింది లోపల నుంచి ఇట్లా మొక్క అయితే వస్తుందండి. 3 డేస్కి ఇట్లా మొక్క వస్తుందన్నమాట. సో ఇలా వచ్చిందంటే మనకి లోటస్ 100% సక్సెస్ అవుతుందని అర్థం అన్నమాట. సో సీడ్స్ అయితే నేను వేసానండి, మనం కొన్న సీడ్స్ క్వాలిటీ అయితే బాగుంది. సో ఇలా అవుతుందన్నమాట అండి, ఒక 4th డే 5th డే అనుకోండి ఇలా ఉందన్నమాట. సో 6th డేనే ఇంత ప్రోగ్రెస్ ఉందండి. సో చాలా ప్రోగ్రెస్ ఉందండి, చాలా ఫాస్ట్గా ర్యాపిడ్ గ్రోత్ ఉందన్నమాట లోటస్లో అయితే. సో నేను ఇంత అయితే ఎక్స్పెక్ట్ చేయలేదండి, ఎందుకంటే మనకి 200కి చాలా తక్కువ రూపీస్కి మనకి ఎక్కువ సీడ్స్ ఇచ్చారనమాట. సో ఇదండి చూడండి, రెండోది కూడా వచ్చేసింది. ఇలా ఉన్న స్టేజ్లో ఎప్సమ్ సాల్ట్ అయితే ఒక స్పూన్ తీసుకొని వేసానమాట, ఎందుకంటే వాటర్లో కొన్ని న్యూట్రియంట్స్ అనేది మనం యాడ్ చేయాలని నేను ఎప్సమ్ సాల్ట్ వేసానండి. సో ఎప్సమ్ సాల్ట్ వేసేసాను. సో ఇలా అయితే పెరుగుతూ ఉందండి. సో 3 అయిపోయినాయి, 4వది కూడా వస్తూ ఉందన్నమాట. సో ప్రస్తుతానికి అయితే లీవ్స్ అయితే ఓపెన్ అవ్వలేదండి. లీవ్స్ ఓపెన్ అవ్వడానికి టైం పడుతుందని తెలుసుకున్నాను, అంటే 10 డేస్ అన్న టైం పడుతుందన్నమాట అండి. ఇట్లా మొత్తం ఒక 6 దాకా అయితే మొక్కలు వచ్చేసాయండి. సో చిన్నగా లీవ్స్ ఓపెన్ అవుతున్నాయండి. సో ఇలా ఉన్న కండిషన్లో మనం ఏం చేయాలి అంటే ఒక పెద్ద బౌల్లోకి అయితే తీసుకున్నాను, ఎందుకంటే ఆ వాటర్ సరిపోవట్లేదు, కండిషన్ సరిపోవట్లేదు, మొక్క అనేది పెద్దదవుతుంది కాబట్టి పెద్దది తీసుకున్నానండి. ఇప్పుడు మనము లోటస్కి కావాల్సిన కండిషన్స్ ఏంటి, సాయిల్ ఏంటో చూద్దాము. సో నేనైతే ఒక 70% 80% అనుకోండి మట్టే తీసుకున్నానండి. తర్వాత ఏం చేశానంటే ఆవు ప్యాడ్ అనమాట, బాగా ఎండబెట్టి వాటర్లో నానబెట్టేసి పౌడర్లా చేసేసి దీంట్లో కలిపేశానమాట. సో ఇలా కలిపేసి చక్కగా వాటర్ అనేది వేసానమాట అండి. వేయటం వల్ల ఏంటంటే మనకి మట్టి అనేది అప్పుడే మనం తీసుకుంటాం కదండి, కొంచెం మనం ఏంటంటే దానికి సఫిషియంట్ కండిషన్స్ అనేది ముందు నుంచే ప్రిపేర్ చేసినట్టు అవుతుంది. దీంట్లో స్టోన్స్ ఉన్నాయండి, ఆ స్టోన్స్ని వాటిని కూడా నేను రిమూవ్ చేసేసానమాట. సో ఒక 4-5 డేస్కి అయితే ఇలా తయారైందండి సాయిల్ మిక్స్. కొంచెం నల్లగాను లైట్గా స్మెల్ కూడా వస్తుంది, దాన్ని మనం పట్టించుకోకూడదన్నమాట. సో నేను దీనికోసం ఏం చేశానంటే ఒక పాత బకెట్ని హాఫ్ కట్ చేశానమాట. అంటే మనం ఏమీ పెద్దగా ఏమీ డబ్బులు పెట్టి టబ్స్ కొనాలి, పాండ్స్ కట్టించుకోవాలని ఏం లేదండి. ఫస్ట్ అయితే మనం చిన్నగా చేసుకుంటున్నాం కాబట్టి మన దగ్గర ఉన్న వాటిలోనే మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇలా మట్టి తీసుకున్నానండి ఈ టబ్లోకి. సో పాత డబ్బు ఇరిగిపోయిన టబ్లోనే నేను చేశానమాట. సో దీంట్లో మనం ప్లాంట్ పెట్టి వాటర్ పోసుకున్నట్లయితే ప్లాంట్కి ప్లాంట్ వాటర్ వాటర్ ఉంటుందన్నమాట. సో దీనివల్ల మనకి బెనిఫిట్ ఏంటి అంటే మనకి క్లీనింగ్ ఈజీ అవుతుందండి. అండ్ ఏంటంటే మట్టి వాటర్ కలిసిపోకుండా వాటర్ ఫ్రెష్గా ఉంటాయి, అండ్ ఆల్సో మట్టి కూడా మనకి ఎటువంటి వాసన రాకుండా అలా ఉంటుందన్నమాట. సో నేను ఈ ప్లాంట్ అనేది నాటేశానండి. సో ఒక 4-5 లీవ్స్ 4 లీవ్సేనండి, 4th లీవ్ ఏమో చిన్నదనమాట. సో 3 లీవ్స్ అయితే కరెక్ట్గా వచ్చాయి. నేనైతే పైన ఇసుక వేసేసానమాట. ఇసుక ఎందుకు వేసాను అంటే మట్టి అనేది వాటర్లో కలవకుండా ఇసుక ఆపుతుందండి. ఒకవేళ ఇసుక వాటర్లో కలిసినా కానీ ఇసుక అనేది తేరుకుంటుందండి, అండ్ మట్టి వాటర్ కలిసి బ్లాకిష్ కలర్లో మారకుండా కూడా ఇసుక మనకి కాపాడుతుందన్నమాట. సో అందుకని ఇసుక అనేది వేసుకోవటం అనేది మంచిదన్నమాట. సో నేను ఇలా డెకరేటివ్గా అయితే కొన్ని స్టోన్స్ అయితే పెట్టానండి, ఉంటే పెట్టుకోండి లేకపోతే లేదన్నమాట. సో ఇప్పుడు అసలైన టాస్క్ అయితే మొదలవుతుందండి, వాటర్ని పోయటం. సో వాటర్ని మట్టి వాటర్ కలవకుండా పోయాలండి. సో అందుకోసం అనేది నేను టబ్ కానిచ్చేసి పోస్తున్నానమాట. టబ్ కానిచ్చిపోవటం వల్ల ఏంటంటే మెల్లగా వాటర్ పడుతున్నాయి, సో దట్ మనకేంటంటే మట్టి వాటర్ కలవకుండా ఉంటుందండి.
సో ఇంతవరకు పోసేసుకున్నాక అసలు సిసలైన టాస్క్ అండి. ఇప్పుడు పోయటం వల్ల ఏంటంటే మట్టి కలుస్తుంది, కానీ మనం జాగ్రత్తగా పోయాలండి. కొంచెం మట్టి కలవటం ఏదన్నా కామన్ అండి, అసలు దాన్ని మనం కేర్ చేయకూడదు, ఎందుకంటే అస్సలు కలవకుండా అనేది ఉండదన్నమాట. సో దాని స్వభావాలు దీనికి, దీని స్వభావాలు దానికి అనేది కామన్గా వెళ్తాయండి. సో నేనైతే ఫుల్గా వేసేసానండి మై గ్రౌండ్ వాటర్ అండి, వైట్గా ఉంటాయి. సో అయినా చూసారా కొంచెం గ్రీనిష్ కలర్లో మారటం అనేది కామన్ అండి, మనం అదేమీ ఇది చేసుకోకూడదండి. సో మొత్తానికైతే మన గార్డెన్లో ఒక ఆక్వాటిక్ ఎకోసిస్టమ్ వాటర్ గార్డెన్ అనేది మనము పెట్టేసుకున్నామండి. సో నేను ఇప్పుడు ఏం టిప్స్ అవి ఏమి ఇవ్వట్లేదన్నమాట, ఎందుకంటే నాకు జీరో నాలెడ్జ్ అండి దీని గురించి. నేను ఎక్స్పీరియన్స్ చేసినవన్నీ కూడా నేను మీకు నెక్స్ట్ వీడియో అందిస్తానండి. సో ఫిషెస్ని కూడా మనము యాడ్ చేద్దామని ఆలోచన అయితే ఉంది. కొంచెం లోటస్ ప్లాంట్ పెరిగాక వాటర్ కండిషన్స్ అన్నీ బాగున్నాక ఫిష్ యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది వచ్చేసి చెరుకు చెట్టు అండి. సో చూసారా మన మల్లెపూలు ఎలా ఉన్నాయో, నేను చెట్టు నాటుతుండగానే పూచిందండి ఎర్లీ మార్నింగ్ అనమాట. సో ఇంకొక మల్లెపూ చూపిస్తాను చూడండి. సో ఇదండి ఇవాళ వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.